Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కొత్త చిక్కుల్లో చంద్రబాబు, పవన్ దూకుడుతో టీడీపీ పరేషాన్. ఏపీ ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడుకు కొత్త చిక్కు వచ్చి పడింది. కోరి తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ దూకుడుతో పరేషాన్ అవుతున్నారు. తనకు అక్కడకు వస్తారని భావిస్తే తననే డామినేట్ చేసే రాజకీయాలు చేస్తుండటంతో తల పట్టుకుంటున్నారు. అసలు ఇప్పుడు ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబా లేదంటే పవన్ కళ్యాణ అని ప్రజలే కామెంట్లు చేస్తున్నారు. మోడీతో భేటీలో పవన్ ఆశించిన మేరకు హామీలు ఏమీ లభించలేదు. దీంతో తనదైన శైలిలోనే వైసీపీ ప్రభుత్వంపై దూకుడు పెంచారు. మోదీతో భేటీ విఫలమైందని పైకి తెలియనీయకుండా పవన్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. విశాఖ గర్జన సమయంలో రసాభాస సృష్టించిన పవన్ జనసేన కార్యకర్తలు ఆ తర్వాత వచ్చిన ఏ ఛాన్స్ను వదలడం లేదు. పవన్ దూకుడును తగ్గిద్దామని స్వయంగా చంద్రబాబు ఆయనను కలిసి మాట్లాడారు. టీడీపీ జనసేన కలిసి పోరాటాలు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే పవన్ను చంద్రబాబు కలిసినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ పవన్ మాత్రం ఇప్పట్లో చంద్రబాబు మాట వినే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటం వెళ్లి నానా హడావిడి చేసిన పవన్ కళ్యాణ్ తాజాగా జగనన్న కాలనీలు సందర్శించి అక్కడ భారీగా అవినీతి జరిగిందని ఆరోపణలు మొదలుపెట్టారు. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు చేయాల్సిన పనులన్నీ పవన్ చేసేస్తుండటంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. పవన్ దూకుడు ఇలాగే కొనసాగితే 2023 జనవరి 27 నుంచి లోకేష్ తలపెట్టిన పాదయాత్రకు కూడా మైలేజీ రాదని మదన పడుతున్నారు. ఈలోగా పవన్ దూకుడును తగ్గించాలని చంద్రబాబు అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఒక వర్గం ఓట్లు టీడీపీకి పడాలంటే పవన్ తమ వెంట వస్తేనే సాధ్యమవుతుంది. అంతేకాకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కూడా చేలకుండా ఉంటుంది. అయితే టీడీపీతో పొత్తుంటే ఎలా ఉంటుందో పవన్కు కూడా బాగా తెలుసు. నామమాత్రంగా 10వ 15వ సీట్లు ఇచ్చి చంద్రబాబు చేతులు దులిపేసుకుంటాడని పవన్ అంచనా వేస్తున్నారు. అందుకే ఇప్పుడు దూకుడుగా ఉంటేనే కనీసం 40 నుంచి 50 సీట్లను డిమాండ్ చేసి మరీ తీసుకోవచ్చునని భావిస్తున్నారు. పవన్ కావాలనే దూకుడు మీద వెళుతున్నట్లు చంద్రబాబు గ్రహించారు. అతడిని వారించి కూర్చోబెట్టలేరు. ఇదే చేస్తే మొత్తానికే చేజారిపోయే అవకాశం ఉంది. అందుకే సరైన సమయం కోసం చంద్రబాబు వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బీజేపీతో జత కట్టాలంటే పవన్ కళ్యాణే మధ్యవర్తిగా వ్యవహరిస్తారనే ఆశలు కూడా పెట్టుకున్నారు. ఈ కారణాలతోనే ప్రస్తుతం దూకుడుగా వ్యవహరిస్తున్న చంద్రబాబు మాత్రం మౌనంగానే ఉంటున్నారు. కానీ లోకేష్ పాదయాత్ర ప్రారంభమయ్యేలోపు పవన్ దూకుడికి అడ్డుగట్ట వేసేలా చంద్రబాబు ఏదో ఒక స్కెచ్ వేస్తారనే చర్చ జరుగుతోంది.